గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం, జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, జిల్లాలోని గౌడ సంఘం కుల సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకర విషయమని అన్నారు. గౌడ కులస్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గౌడ సంఘానికి అలాగే బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేయూతని ఇచ్చింది. రాబోయే కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లి దిశలో ఖచ్చితంగా నడిపిస్తుంది. అలాగే పెద్దలు ఆ రోజైనా ఈ రోజైనా అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళపైన ఏదైనా వాళ్ళ మీదకి వచ్చేదాకా కూడా ఎవరు తిరుగుబాటు చేయలేదు. పాపన్న గౌడ గారు చేసింది కూడా అదే. ఆ రోజు ఆయనకి జరిగిన అన్యాయం వల్ల తిరుగుబాటు అనేది మొదలు పెట్టింది. కాబట్టి ఆయన ఇచ్చిన మనకి సూచనలు, ఆయన ఆదేశాలు ఇప్పటికి కూడా కొనసాగించాలని, బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.